చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు నెల్లూరులో టీడీపీ శ్రేణులు మోతమోగిద్దామనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ రాష్ట నాయకులు డాక్టర్ జెడ్ శివప్రసాదులు ప్రదర్శన చేపట్టి విజిల్స్ వేస్తూ జగన్ కి మోతమోగించారు. ఇందులో చంద్రబాబుకు మద్దతుగా చిన్నారులు కూడా పాల్గొని గిన్నెలపై శబ్దాలు చేస్తూ నిరసన తెలియజేశారు. అనంతరం బీదా రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమ అరెస్టుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి భయంతో 175కి 175 నియోజకవర్గాలు గెలుస్తాం, వైనాట్ 175, ఏపీ నీడ్స్ జగన్, జగన్ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి అవసరమో అని చెప్తూ వచ్చినటువంటి ముఖ్యమంత్రికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధమయ్యారు అని ఆయన సొంత సర్వేలు, నేషనల్ సర్వేలు, మీడియా ఎప్పుడు తేట తెల్లమైందో వెంటనే చంద్రబాబు నాయుడు గారిపై స్కిల్ డెవలప్మెంట్ కేసులు, అంగళ్ళు కేసులో పీటీ వారెంటు, ఈరోజు మళ్ళీ ఫైబర్ నెట్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు. ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు పర్యటనకు వెళితే ఆయనపై దాడికి దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, స్వయంగా ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్లో జరిగినటువంటి దాడి, చంద్రబాబు నాయుడు గారిపై దాడి జరిగిందని ఎన్ఎస్జి కంప్లైంట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేసి పోలీసుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు చేశారని వందల మందిని జైల్లో వేశారు. లీడర్లు ఎవరు? 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు, మాజీ మంత్రులు, ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా ఖాళీ చేయించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిపై స్కిల్ డెవలప్మెంట్ కేసు, 2 సంవత్సరాల పాటు 100 కోట్లు ఇస్తాం చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పండి. ఈ రాష్ట్రంలో 42 సెంటర్లు ఏర్పాటు చేశాం, మీ ప్రభుత్వానికి దమ్ముంటే, వైఎస్ జగన్కి దమ్ముంటే రా, నేరుగా వచ్చి చూడు ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారో, ఎంతమంది పిల్లలు ట్రైనింగ్ అయ్యారో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో, రాష్ట్రంలో ఎక్కడికైనా రావయ్యా, జగన్మోహన్ రెడ్డి మంత్రుల్ని ఐఏఎస్ఎల్ని అందరిని పిలిచాం, వచ్చే నాదుడు లేడు, ఎక్కడికి వెళ్ళినా పోలీసులు కాపల, ఏ యొక్క సెంటర్ చూడనీరు, మీరు ఈ జిల్లాలో చూశారు. 3 రోజుల క్రితం సింహపురి యూనివర్సిటీకి పోతే ఏ విధంగా అక్కడ పరికరాలు ఉన్నాయి యూనివర్సిటీ అధికారులే చూపించారు. అటువంటి అక్కడున్న కంకర ఎత్తుకొని పోయే నీచపు ప్రభుత్వం, నాయకులు మంత్రులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఎన్నికల్లో ఓటమి భయంతో 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో రోజుకో కేసు. ఈరోజు కూడా లోకేష్ బాబు ఢిల్లీకి పారిపోయాడు అన్నాడు, ఆయన ఛాలెంజ్ చేశాడు. నేను ప్రజల్లో తిరుగుతున్నా, ఢిల్లీలో లాయర్ల చుట్టూరు తిరుగుతున్నా, మా ఎంపీ ఇంట్లో ఉంటున్నా, ఎవరు వచ్చినా నేను నేరుగా కలుస్తా అని. టీవీలంతా లోకేష్ ఎక్కడని మంత్రులు శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. ఈరోజు పోయారు అధికారులు, స్వాగతిచ్చాడు, కాఫీ ఇచ్చాడు, టీలు ఇచ్చాడు, మీరు ఎందుకు వచ్చారో నోటీసులు ఇవ్వమన్నాడు, తీసుకున్నాడు. మాకేంది భయం? మీరు మమ్మల్ని లోపలేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబును లోపల పెడితే మేము అధికారంలోకి రావచ్చేమో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మద్దతిస్తే ఆయన మీద దాడి, బాలకృష్ణ గారు, బ్రాహ్మణి గారు, నారా భువనేశ్వర్ గారు ఇన్ని సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రి కూతురుగా, ఒక ముఖ్యమంత్రి గారి సతీమణిగా ఏనాడు పార్టీలో ప్రభుత్వంలో జోక్యం చేసుకునే మహాతల్లి భువనేశ్వరి, ఆమె మీద విమర్శలు,
ఒక ముఖ్యమంత్రి మనవరాలుగా ఒక ముఖ్యమంత్రి కోడలుగా నందమూరి బాలకృష్ణ గారి కూతురుగా నారా లోకేష్ గారి సతీమణిగా తన మామ జైల్లో వేశారు అక్రమంగా అరెస్ట్ చేశారు తన భర్తనే ఎప్పుడైనా అరెస్ట్ చేస్తాం అంటే రోజు స్టోరీలు వేస్తున్నారు పార్టీకి అండగా కుటుంబానికి అండగా ఉంటే ఈ రోజు బ్రాహ్మణి గారి మీద కూడా నీచంగా మాట్లాడినటువంటి వైకాపా నాయకులు మేము ఒకటే చెప్తున్నాం అరెస్టుల ద్వారా జైల్లో పెట్టడం ద్వారా మీరు అధికారంలోకి వస్తారనుకుంటే మీ కల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీర్మానం చేసుకున్నారు నిర్ణయించుకున్నారు మీరు 175 ఏ విధంగా వైనాట్ 175 అంటున్నారో పులివెందలలో కూడా మిమ్మల్ని ఎందుకు ఓడించకూడదు ఎందుకు మీకు ఓట్లు వేయాలని పులివెందల ప్రజలు ఆలోచిస్తున్నారు ఈనాడు మీరు ఏమి చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయం చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని తెలియజేస్తారు.